pulsating sensor. ఇది టెంపరేచర్ సెన్సర్. ఈ పల్స్ సెన్సర్ ద్వారా బాడీకి పెడితే కనుక ఈ సెన్సర్ ఈ జిఎస్ఎం మోడెమ్ ఎందుకంటే మెసేజ్ ని రిసీవ్ చేసుకోవచ్చు, సెండ్ చేసింది. ఈ జిఎస్ఎం మోడెమ్ ద్వారా డాక్టర్ అనేది మెసేజ్ వెళ్ళి డాక్టర్ ఏ ప్రిస్క్రిప్షన్ వాడాలో చెప్తాడు. దానికి ఇది యూజ్ అయింది. ఇది అనేది ఎల్సిడి డిస్ప్లే అంటే యూజర్ దగ్గర ఉంది, యూజర్ కి తెలిసింది మెసేజ్ వెళ్ళిందో లేదో డాక్టర్ అనేది తెలిసింది. మళ్ళీ రిసీవ్ అయిన మెసేజ్ యూజర్ చదువుకోవడానికి ఉపయోగపడింది. ఇది మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ లో డాక్టర్ నెంబర్ అనేది మనం డంప్ చేస్తాము, దాని ద్వారా ఈ మోడెమ్ నుంచి డాక్టర్ అనేది మెసేజ్ వెళ్ళింది. ఇది 86 80 08 08 అంటే ఎల్ఆర్ టు డిజిటల్ కన్వర్టర్. ఇది ఈ కిట్ లో మనం యూజ్ చేస్తాము. పవర్ సప్లై కోసం ట్రాన్స్ఫార్మర్ వాడమండి. పవర్ సప్లై కోసం ఇది మెయిన్ గా యాక్సెస్ కోసం అంటే యాక్సెస్ అవుతాయి కదా, యాక్సెస్ అయ్యేటప్పుడు డాక్టర్కి తీసుకెళ్ళడానికి టైం లిమిట్ పెట్టింది. ఇప్పుడు ఆ టైం లిమిట్ కవర్ చేసే లోపు యాంబులెన్స్ లిమిట్ పెట్టింది. పెట్టిన కండిషన్స్ అంటే హార్ట్ బీట్, టెంపరేచర్ ఇవన్నీ చెక్ చేసుకుని డాక్టర్కి మెసేజ్ పంపిస్తాం, ఇన్ఫర్మేషన్ పంపిస్తాం, పేషెంట్ కండిషన్ ని పంపిస్తాం. అంటే డాక్టర్ అనేది కూడా ఏ ట్రీట్మెంట్ చేయాలి, ప్రిస్క్రిప్షన్ చేయాలి సజెస్ట్ చేస్తారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ అన్ని రెడీగా పెట్టుకుంటారు. ఇది ఓల్డ్ పీపుల్ కూడా యూజ్ అయింది, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి రాలే కదా, వాళ్ళు కూడా ఇంట్లో పెట్టి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ మైక్రో కంట్రోలర్ నుండి ఆటోమేటిక్గా సిగ్నల్ ని మోడెమ్ కి సెండ్ చేసింది. మోడెమ్ ఇంకొక మోడెమ్ మనం సిగ్నల్ మెసేజ్ అనేది డాక్టర్ ఫోన్ కి మెసేజ్ అనేది ఆటోమేటిక్ వెళ్ళింది. మెసేజ్ అనేది ఇలా డాక్టర్కి వస్తుంది.